వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం నువ్వులు, అవిసెలు, పల్లీలతో ఆయిల్, ఘీ మరియు షుగర్ లేకుండా లడ్డూ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ లడ్డూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూద్దాం. 1 కప్ నువ్వులు. నువ్వులలో ఐరన్, మినరల్స్, కాల్షియం మరియు విటమిన్ ఈలు అధికంగా ఉంటాయి. గుండె సమస్యలను, నడుము నొప్పి సమస్యలను తగ్గిస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. 1 కప్ అవిసెలు. అవిసె గింజలు, వీటినే ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మోకాల నొప్పులు రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గించే గుణాలు ఉన్నాయి, కాబట్టి శరీర బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. 1 కప్ వేరుశనగ గుళ్ళు. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. 1 కప్ బెల్లం, కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 కప్ నువ్వులు వేసుకొని చిటపటమనే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. 1 కప్ అవిసె గింజలు వేసుకోవాలి. 1-5 మినిట్స్ అయినా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. చిటపటం అనే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. మొత్తం అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులుగా కాకుండా పౌడర్లా చేసుకుంటే ఉండ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒకసారి వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వులు, అవిసెలు వేసుకొని పౌడర్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. 1 చిన్న టీ గ్లాస్తో 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత 1-5 మినిట్స్ లోపులోనే తీగ పాకం కాకుండా, మరీ అంత ఉండపాకం కాకుండా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. మనం వేసి కలుపుతున్నప్పుడు ఇంకొంచెం పాకం మరుగుతుంది కదా. మొత్తం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి మీద ఉండగానే ఉండలు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చల్లారిన తర్వాత చేస్తే ఉండలు అవ్వడం కష్టమవుతుంది, కాబట్టి వేడి మీదే చేసుకుంటే ఉండలు చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని రోజుకు ఒకటి తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.